అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు. ఏముంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు కూతుర్లు అంటే మేము ఊరుకుంటామా? హోంమంత్రి గారిని అంటే ఊరుకుంటామా? కేసులు పెట్టమా? వాళ్ళని అరెస్ట్ చేయమా అంటున్నారు. ఓకే, చేయండి, కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఇల్లీగల్ కస్టడీ చేయకండి, కొట్టకండి అని చెప్తున్నాం. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ కుటుంబ సభ్యుల మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు, తప్పు లేదు. హోంమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద, హోంమంత్రి గారి మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు, కేసులు పెడుతున్నారు, తప్పు లేదు. ఓకే అనుకుందాం. ఏమండి, మా చిలకడూరుపేటలో 5 సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి ఒక మహిళా శాసనసభ్యురాలు, ఈ రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్గా 2 సంవత్సరాల పైచిలుగ్గా పనిచేసినటువంటి ఒక మహిళ, యూట్యూబ్లో ఏం పెట్టారు, సోషల్ మీడియాలో ఏం పెట్టారు, ఆమె స్వయంగా వెళ్ళి 20 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చిందిగా. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఏం తీసుకున్నారు? ఒకసారి చెప్పుకోవడానికి ఆమె కూడా సిగ్గుపడతా ఉంది. ఒకసారి చూస్తే యూట్యూబ్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఖాళీ ఉంటే, ఖాళీగా లేరు అనుకుంటలే, ఉంటే ఒకసారి చూడండి యూట్యూబ్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి మీరు సోషల్ మీడియా. విడుదల రజనీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏవేవో అంటగొట్టి మాట్లాడచ్చు, వాటి మీద మీరు యాక్షన్ తీసుకోరు. సరే, మా పిల్లల మీద, మా మీద చేసినటువంటివి కూడా చెప్పారు, దాని మీద మీరు యాక్షన్ తీసుకోరు. మేమేదో దుర్మార్గం చేసేస్తున్నాం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు, సూమోటివ్గా కేసులు పెట్టేస్తా ఉంటున్నారు. నాకు తెలియగలుగుతానండి, అసలు సూమోటివ్గా కేసులు పెట్టదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నానే బాధపడకండి. చెప్పులు తీసావే, ఇలాగే మీడియా సమావేశంలో చెప్పు పట్టుకుని ఏమన్నావు? ఒకసారి యూట్యూబ్లో కూడా చూసుకుని ఎన్ని బూతులు మాట్లాడేవారు. నీమే సూమోటివ్ కేసు పెట్టకూడదు, అంత ఆవేశపడిపోయేవే, అంత అగిలిగా తిట్టావే, అంత దౌర్జన్యంగా మాట్లాడేవే, అవన్నీ మర్చిపోయావు. అధికారులు ఒక రాగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటివ్ కేసు పెడతానంటున్నావే. నేనంటున్నా ఇవాళ మళ్ళా, మా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటాడు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు అంటాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్గా ప్రవర్తించినటువంటి ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టాం. 7 సముద్రాలే ఉన్నాయో, ఇంకా 10 ఉన్నాయో, 7 సముద్రాలు కాదు 10 సముద్రాలు అవతలు ఉన్నా సరే చట్ట ప్రకారం తీసుకొస్తాం, న్యాయస్థానాల మీద నిలబెడతాం, దోషిగా నిరూపిస్తాం. గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆల్ ఐపీఎస్ ఆఫీసర్కి చెప్తున్నా నేను. చట్ట ప్రకారం పనిచేయండి, చట్టానికి వ్యతిరేకంగా పనిచేయకండి, సుధారాణిని కొట్టినట్టుగా కొట్టకండి, 5 రోజులు 6 రోజులు మీ కస్టడీలో పెట్టుకోకండి, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి ప్రశ్నే లేదని మనం చేస్తున్నాం. నేను మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి పాపం తెలియదు, ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాసేస్తాడు, ఆవేశం మళ్ళీ 10 రోజులు కనపడకుండా పోతాడు. ఇది వచ్చిన ప్రాబ్లం. కంటిన్యూస్గా మాట్లాడు, చెప్పు, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కాదు, నీ సొంత బుర్ర కూడా ఉపయోగించమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు గెలిచావు, 21 గెలిచావు, నీ మీద కొంతమంది ఆశ పెట్టుకున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావేమోనని. చూద్దాం దాని సంగతి కూడా. కొద్దిగా సొంత బుర్ర వాడేటటువంటి కార్యక్రమం చేయమని మనం చేస్తున్నా. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే, ఏదో కేసు, బొంబాయి మహిళ కేసు అంట, ఒక ఫాల్స్ గేట్ పచ్చుకొచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆమె పేరు ఏదో ఉంది, పేరు చెప్పడం బాగోదు, మహిళ హ్యాబిచువల్ అఫెండర్, ఆమె మీద అనేక కేసులు ఉన్నాయి, ఆమెను తీసుకొచ్చారు, కంప్లైంట్ రాయించారు, 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు అన్యాయంగా, డీజీ ర్యాంక్ ఆయన సస్పెండ్ చేశారు. సరే, వాళ్ళ పేరు చెబితే వాళ్ళు బాధపడతారు, ఎందుకు వచ్చినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేశారు, 3 ఐపీఎస్ ఆఫీసర్లు. ఐపీఎస్ ఆఫీసర్గా మేమేలా, ఐపీఎస్ మేము ఇచ్చింది కాదు, భారత ప్రభుత్వం ఇచ్చింది, ఐపీఎస్గా సెలెక్ట్ చేసింది. వాళ్ళు 3 సస్పెండ్ చేశారు. సుమారుగా 14 మంది ఆల్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళకి పోస్టింగ్లు లేవు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని బట్టి కొట్టమంటే ఆయన కొట్టరాళ్ళు, పాపం ధర్మంగా పోతారనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి పోస్టింగ్లు లేవు, గాలిలో ఉన్నారు. పైగా ఈ మధ్య ఒక మెమో ఇష్యూ చేశారు, ఎప్పుడు లేదు చరిత్రలో, ఎప్పుడు లేదు. నేను ఎంక్వైరీ చేశా, పోలీస్ హిస్టరీలో లేదు. డీజీపీ గారు ఒక మెమో ఇష్యూ చేశాడు, ఏమని, ఈ పోస్టింగులు రానటువంటి వాళ్ళు మీరు ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి ఇల్లేదు, రోజు మా ఆఫీస్కి రండి,
కింద గోడ కుర్చేసి కూర్చోండి, సంతకాలు పెట్టండి, సాయంత్రం దాకా అక్కడ కూర్చుని ఊసిపోలు కబుర్లు చెప్పుకుని ఇంటికి వెళ్ళండి అని. అంటే అదొక పనిష్మెంట్, ఈ గదిలోకి రావాలి పొద్దున్న 10 ఇక్కడే కూర్చోవాలి, మన సాయంత్రం 5 వెళ్ళాలి అని ఒక మేము ఇచ్చారు. ఎప్పుడు లేదు, నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళకే అభ్యంతరం లేదు, కానీ ఎప్పుడు లేని ఎందుకు పెట్టారు? హెరాస్మెంట్. ఎవరు వీళ్ళు? వైసీపీలో కీలకమైన పదవుల్లో చేశారనేటువంటి ఒక కక్ష, వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేయలేనేటువంటి ఒక భావన, వాళ్ళ మీద మీరు యాక్షన్. ఇన్ని చెబుతున్న మీరు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా చంద్రబాబు స్క్రిప్ట్ అక్కడ పెట్టి సొంత బుర్ర ఆలోచన చేసి దాని ప్రకారం మీరు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మళ్ళా 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 చెప్తున్నాం, ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో, హూ ఎవర్ మేబీ, రిటైర్డ్ అయినా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే, డిప్యుటేషన్ మీద వేరే స్టేట్కు వెళ్ళినా సరే, ఇల్లీగల్గా యాక్ట్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం, వారి సంగతి తేలుస్తాం. నువ్వు వస్తారో, మీరు వస్తారో, లేక చంద్రబాబు నాయుడు గారు వస్తారో చూస్తాం, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాసేపు గురివింతకింది అనుకుంటుందంట, కింద నలుపు ఎరగదంట. అట్టాగే మీరేం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో అది కూడా సమీక్షించుకోండి. సమీక్షించుకొని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయండి. ఏదో చెప్తున్నాడు ఏంటి, సూమోటో అంట, పెట్టిన చూద్దాం. అది సూమోటోగా వదిలేయకండి, సూమోటోగా చేస్తారో లేక షో మోటోగా పేపర్లో వేసి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని చూస్తారో. ఏంది స్వామి, జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు, మీ వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా? ఏమిటి బెదిరింపులు కార్యక్రమాలు? పనిచేయండి అయ్యా బాబు, ఆ సూపర్ సిక్స్ ఏంటో చూడండి అయ్యా, ఆ ఇసుక వస్తుందో లేదో చూడండి అయ్యా, లేదు అదేది మన పోలవరం నిర్మాణం తొందరగా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వండి అయ్యా, ఇవన్నీ గాలికి వదిలేసి లేనిపోయినాయి సోషల్ మీడియాలో. వాడిని పట్టురాను, ఈయన పట్టురాను, లోపలేను, బయటేను, ఈ పని తప్ప రెండో పని, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రెండో కార్యక్రమం లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి కేవలం 5 మాసాల్లో, 4 తర్వాత ఇవ్వలేని 11, 5 మాసాల 8 రోజులు, ఒక వారం ఎక్కువైంది. ఇప్పుడికే మొత్తం గల్లంది అయిపోయారే మీరు, ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితికి నెట్టబడిన మీరు మా మీద ఏదో సూమోటులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తే బెదిరే బాపత్తు కాదనే విషయాన్ని తెలుసుకోండి. మీరు ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే ప్రతి విషయాన్ని మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మీరు నిజంగా అధికారుల పట్ల ప్రేమ ఉంటే ఆ నానాజీ మీదే కేసు పెట్టి రోపలేసేవాళ్ళు. మీకు అధికారుల మీద ప్రేమ లేదు, ఊరినే సొల్లు కబుర్లు తప్ప మరొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదచ్చు. డొక్కగారు అంటుంటాడు పాప, ఆయన వెళ్ళేసి అని అంటుంటాడు. గవర్నర్ కాకపోతే రాష్ట్రపతికి చేసుకోమండి, రాష్ట్రపతి లేకపోతే ఈ మధ్యన ఎవరండి అక్కడ ట్రంప్, ఆయన చేసుకోమండి, ఏం అభ్యంతరం లేదు. డొక్క మాణిక్వరప్రసాద్ గారుగా ట్రంప్ కూడా చేసుకోమండి, ఏం అభ్యంతరం లేదు. ఆ మాట నేనంటే ఎందుకులే, అచ్చెన్నాయుడు గారు బాగా గుర్తు చేశావు. ఆ బయట ఏంటి అయ్యా ఎవరన్నా, మళ్ళీ వేస్తే మళ్ళీ మీకు నోటీసులు ఇస్తారు ఎందుకు వచ్చిన గొడవలు. ఏమన్నాడు, మన లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించేటప్పుడు 500 పోలీసులు వచ్చారంట, ఎందుకు వచ్చారయ్యా మీరు అని ఇంకో మాట అన్నాడు. నేను అన్నను, అది యూట్యూబ్లో కూడా చూసుకోండి. మరి ఆయన మీద ఏమి సూమోటు కేసులు పెట్టరా మీరు, మేము పెట్టాము ఆ రోజున. ఏంది పొలిటికల్ కామెంట్స్కి సూమోటుగా కేసులు పెడతామని పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మేము బెదిరిపోతామా? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, అసలు మా సంగతి తెలుసా మీకు? తెలుసులే, అంటే నువ్వు బెదిరిస్తావు, ఎవరు మైకి దొరికింది కదా, బెదిరించే కార్యక్రమాలు కాదు. కమాన్ ద యాక్షన్, విల్ సీ. మాట్లాడటం నీ పరువు పోగొట్టుకోవటం, సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళటం ఊగిపోవటం, నీ పరువు పోగొట్టుకోవటం, కరుసు అయిపోతుంది. నీ పరువు పరువు అంతా కరుసు చేసేస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మీ పరువుని కరుసు చేసేస్తున్నాడు. ఆ నోరు మూసి కూర్చోబెట్టిన
ఆ లోకేష్ బాబుదేమో పరువు పెంచేసుకున్నారని ప్రయత్నం చేస్తున్నాడు. సరే నీకు అది తెలియట్లేదు, మాకెందుకు వచ్చిన గొడవలే, అది మీరు మీరు కింద మీద పడండి. ఆ స్క్రిప్ట్ బాగా చదువుకో, మాకేం అభ్యంతరం లేదు. ఓకే.